हाय व्यूवर्स आई एम आंजनेयलु इप्पुडु माइक्रोसॉफ्ट एक्सेल लो ओक एक्सरसाइज गुरिंची मीकु इप्पुडु चूपिस्तानु अदेंटंटे बर्त कैलकुलेशन्स ओके आ बर्त कैलकुलेशन्स एला चेयालनेदि मीकु इप्पुडु चूपिस्तानु मुंदुगा मनं इक्कड मीकु संबंधिंचिनटुवंटि टाइटिल्स सेट चेसुकोंडि नेनु चूडंडि निपुण टेक्नालजीस अनि मा कंपनी पेरु टाइप चेसुकुन्नां इक फील्ड नेम्स वच्चेसि name of the candidate next date of birth okay na so ee okoka field separate ga cheskondi present date tarvata vachesi months enni months unnai total days age entundi extra months evanu unnaya ante months mottham एक्स्ट्रा डेस एन्नी डेस इका मत्तम टोटल मंथ्स एन्नी टोटल मंथ्स टोटल डेस ओके फर्स्ट वीटने सेलेक्ट चेसुकोनी रैप टेक्स्ट कदा रैप टेक्स्ट इच्चेस्तां ओक्कोक्क फील्ड की मीरु एंत कावालो अंत विड्त हाइट पेंचुकोवच्चु तग्गिंचुकोवच्चु इप्पुडु निपुण टेक्नालजीस नुंचि दीनि सेलेक्ट चेसुकुनामु मर्जन सेंटर సైజ్ కావాల్సి వస్తే మీరు సైజ్ ఎక్కువగా పెంచుకోవచ్చు ఇలాగా ఇక బర్త్ క్యాలిక్యులేషన్ సెలెక్ట్ చేసుకున్నాము ఈ యొక్క టైటిల్ని సెలెక్ట్ చేసుకొని కలర్ మీ ఇష్టం వచ్చిన కలర్ పెట్టుకోండి సో దీనికి ఒక కలర్ యూజ్ చేస్తున్నాం రెడ్ కలర్ యూజ్ చేసాం ఈ బర్త్ క్యాలిక్యులేషన్స్ కూడా మర్జన్ సెంటర్ చేసుకున్నట్లయితే సరిపోతుంది ఇప్పుడు వీటికి మీరు సెలెక్ట్ చేసుకొని బోర్డర్ కావాల్సి వస్తే మీరు బోర్డర్ పెట్టుకోవచ్చు అన్నమాట మొత్తం ఈ ఫీల్డ్ నేమ్ సెలెక్ట్ చేసుకొని బోల్డ్ అలైన్మెంట్ హారిజంటల్ సెంటర్ వర్టికల్ సెంటర్ ఇచ్చారనుకో సో మనకి ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది ఓకే సో ఇప్పుడు మధ్యలో ఏదైనా ఎడిట్ చేయాలంటే F2 బటన్ ప్రెస్ చేయండి ఇప్పుడు మనకు చూడండి మొత్తం ఒకవేళ ఇంకొక ఫీల్డ్ కావాలనుకోండి ఇక్కడ సీరియల్ నంబర్ టైప్ చేస్తారు సెలెక్ట్ చేసుకొని వాటికి బార్డర్ పెట్టుకోవచ్చు మనం హారిజంటల్ అలైన్మెంట్ సెంటర్ వర్టికల్ అలైన్మెంట్ సెంటర్ ఇది మర్జన్ సెంటర్ చేసుకోవాలి ఇక్కడ మరి ఎక్స్ట్రా కాలం యాడ్ అయ్యింది కదా మనకు ఓకే ఇప్పుడు మనం ఇందులో సీరియల్ నెంబర్ 1, 2, 3 కొన్ని ఉన్నాయి కాబట్టి మాన్యువల్గా టైప్ చేసుకోవచ్చు పేరు టైప్ చేస్తున్నాం అంజి చూడండి చింటు మిన్నీ మణి ఓకే రాజు శివ ఇలా టైప్ చేసాం వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనం ఇక్కడ మాన్యువల్గా కాకుండా ఎలా ఎంటర్ చేయాలంటే ఈ ఎక్సెల్లో ఫస్ట్ మంత్ ఉండాలి అంటే ఫస్ట్ డేట్ ఉండాలి తర్వాత మంత్ ఉండాలి ఓకే కానీ మనం ఎక్సెల్ కంటే ఎలా టైప్ చేస్తాం ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 06/02/1983 అనుకోండి ఇక్కడ దీన్ని ఇలా యాజ్ ఇట్ ఇస్గా టైప్ చేయకుండా 02 అంటే మంత్ ఇక్కడ టైప్ చేస్తున్నాం స్లాష్ 06/01983 అని టైప్ చేసాను ఓకే సో నెక్స్ట్ 03 మంత్ 17/2008 నెక్స్ట్ 02/24/2012 ఓకే ఇట్లా టైప్ చేస్తున్నాం 06/16/1993 ఏదో మనకు వచ్చిన వాల్యూస్ టైప్ చేస్తున్నాం 02/16/1994 03/16/1995 03/15/1996 ఇట్లా టైప్ చేస్తాం ఇప్పుడు కరెంట్ డేట్ అనేది ఈరోజు డేట్ మనం టైప్ చేసుకోవాలి కరెంట్ డేట్ ఏదైనా సో మనం ఏదైతే ఇస్తున్నామో ఆ కరెంట్ డేట్ టైప్ చేసుకోవాలి ఏంటి 03 అంటే ఇది యాక్చువల్గా 03 మంత్ ఓకే సో మనకు డేట్ వచ్చేసి 10/2016 సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం మనం కాపీ చేస్తున్నాం కాపీ పేస్ట్ ఎంటర్ ప్రెస్ చేసినా సరిపోతుంది ఇక్కడ
ఇప్పుడు ఇలా మనం డేట్ టైప్ చేసాం అంటే డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేసాము ప్రెజెంట్ డేట్ టైప్ చేసాం కావాల్సి వస్తే మీకు ఒకవేళ కనపడకపోతే ఈ టెక్స్ట్ కొంచెం సైజ్ పెంచుకుందాం ఏమి ఇబ్బంది లేదు ఈ కాలం యొక్క విడ్త్ కూడా అడ్జస్ట్ చేసుకుందాం ఇవన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసుకొని వీటి యొక్క విడ్త్ హైట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ చూడండి ఇలాగ ఇప్పుడు మనం ఇక్కడున్న డేట్లో మంత్ ఏది డేట్ ఏది ఏజ్ ఇంత కనుక్కోవాలనుకున్నప్పుడు మనకి ఇక్కడ ఫార్ములాస్లో చూడండి టెక్స్ట్ అనే ఒక ఫంక్షన్ కనపడుతుంది ఈ టెక్స్ట్ ఫంక్షన్లో టెక్స్ట్ ఉంది చూడండి ఇందులో వచ్చేసి వాల్యూ అనేది మెన్షన్ చేయొచ్చు అనమాట కానీ అది డైరెక్ట్గా ఇక్కడ నేను మీకు టైప్ చేసి చూపిస్తాను ఈక్వల్ టు టెక్స్ట్ క్యాపిటల్ లెటర్స్లు ఇచ్చినా స్మాల్ లెటర్స్ ఇచ్చినా ఓకే మనం ఇందులో నుంచి మంత్ ఏదనేది కనుక్కోవాలి అప్పుడు మనం డైరెక్ట్గా ఈ సెల్ అడ్రస్ ఇస్తున్నాం సి అనే కాలంలో ఫోర్త్ రోలో ఉంది కాబట్టి సి ఫోర్ కామా ఏది ఫైండ్అవుట్ చేయాలనుకున్నాం డబుల్ కొటేషన్లో ఓన్లీ మంత్ కాబట్టి ఎంఎం అని ఫోర్ టైమ్స్ ఇస్తున్నాం బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి ఫిబ్రవరి మంత్ వచ్చేస్తుంది ఇక రిమైనింగ్ సెకండ్ దానికి ఈక్వల్ టు టెక్స్ట్ ఇక్కడ సో చింటూకి మాత్రం చూడండి ఏ మంత్ ఫైండ్ అవుట్ చేయాలా సి ఫైవ్ కదా ఇక్కడ సి ఫైవ్ కామా డబుల్ కొటేషన్లో ఎంఎం అది మీరు స్మాల్ లెటర్స్లో ఇచ్చినా కూడా చుట్టూ చూపిస్తుంది వీటిని సెలెక్ట్ చేసుకొని మీరు డైరెక్ట్గా కొంచెం డ్రాగ్ చేసుకోవచ్చు ఇలాగా ఇక డే ఏ డే ఏంటుంది మనం కనుక్కోవాలనుకుంటే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఈక్వల్ టు టెక్స్ట్ ఫంక్షన్ సేమ్ సి ఫోర్ కామా ఇప్పుడు మనం ఇక్కడ ఏంటి డబుల్ కొటేషన్లో డేట్ కాబట్టి డిడి ఫోర్ టైమ్స్ టైప్ చేయాలి చూడండి సండే రోజు ఓకే సో ఇప్పుడు అలాగనే మనం డ్రాగ్ చేసామనుకోండి అన్నింటికీ మండే ఫ్రైడే సండే ఇలా చూపించింది ఓకే తర్వాత ఏజ్ కనుక్కోవాలనుకోండి ఇప్పుడు మనం ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే టోటల్ ఇప్పుడున్న ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి ప్రజెంట్ డేట్కి ఇయర్స్ ఎంత ఉన్నాయి కనుక్కోవాలన్నప్పుడు ఇక్కడ మనం ఏం టైప్ చేస్తాము ఓకే ఇక్కడ మనం డేటెడ్ ఇఫ్ అనే ఒక ఫంక్షన్ వాడతాం ఈ డేటెడ్ ఇఫ్ ఫంక్షన్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు ఆర్గ్యుమెంట్ ఏం రాయాల్సి ఉంటుంది ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రజెంట్ డేట్కి ఎన్ని ఇయర్స్ ఉన్నాయనేది కనుక్కోవాలి ఈ డేట్ ఆఫ్ బర్త్ యొక్క సెల్ అడ్రస్ అంటే మీరు మౌస్తో ఇక్కడ క్లిక్ చేసినా కూడా యాడ్ అవుతుంది ఇక్కడ కామా తర్వాత ప్రజెంట్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ మనం యాడ్ చేస్తాం చూడండి సో మనం కామా ఏది డిస్ప్లే కావాలి మనకి ఇయర్ కాబట్టి ఇక్కడ డబుల్ కొటేషన్లో వై అని టైప్ చేస్తాం బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి ఆటోమేటిక్గా ఇయర్ వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ డ్రాగ్ చేసామనుకోండి మొత్తం అన్నింటికి చూడండి ఇతనికి 33 ఇయర్స్ 7 ఇయర్స్ 4 ఇయర్స్ 22 ఇయర్స్ ఇట్లా డిస్ప్లే అవుతుందన్నమాట ఓకే తర్వాత ఇప్పుడు మొత్తం ఇయర్స్ ఇదైతే ఒకవేళ మంత్స్ ఏమైనా ఎక్స్ట్రా ఇక్కడున్న డేట్లో ఎక్స్ట్రా మంత్స్ కనుక్కోవాలనుకుంటే ఇక్కడ మనం డేటెడ్ ఇఫ్ అని టైప్ చేయండి డేటెడ్ ఇఫ్ టైప్ చేసి ఆర్గ్యుమెంట్ ఇక్కడ చూడండి డేట్ ఆఫ్ బర్త్ సి ఫోర్ కామా మరి మనకు ప్రజెంట్ డేట్ ఏదైతే ఉందో అందులో మంత్స్ ఎన్ని ఉన్నాయి డబుల్ కొటేషన్లో ఎం బ్రాకెట్ క్లోజ్ చేస్తే చూడండి సారీ ఇక్కడ మనకు రాంగ్ జరిగింది తప్పిది మనం ఇక్కడ టైప్ చేసే ఫామ్లో ఇక్కడ టైప్ చేసాం ఇక్కడ మనం చూడండి ఎక్స్ట్రా మంత్స్ ఎంత ఉన్నాయి అనుకున్నాం అప్పుడు ఏం చేయాలి మనం ఇయర్ తర్వాత మంత్ అంటే వైఎం అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే టోటల్ ఎక్స్ట్రా 1 మంత్ అయింది ఓకేనా చూడండి ఇంకోటి చూపిస్తాను ఈక్వల్ టు డేటెడ్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ ఇక్కడ మీరు ఏం టైప్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ సెల్ అడ్రస్ సి ఫైవ్ కామా ప్రజెంట్ డేట్ సెల్ అడ్రస్ డి ఫైవ్ కామా డబుల్ కొటేషన్లో వైఎం ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే చూడండి 11 మంత్స్ ఎక్స్ట్రా అయింది వీటన్నిటిని మీరు ఫిల్ హ్యాండిల్ బటన్ ద్వారా డ్రాగ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఎక్స్ట్రా డేస్ ఈక్వల్ టు డేటెడ్ ఇఫ్ ఇక్కడ మొత్తం ఎక్స్ట్రా డేస్ ఎన్ని ఉన్నాయి ఒకవేళ తెలుసుకోవాలనుకోండి అప్పుడు మనం ఏం చేస్తాము డేట్ ఆఫ్ బర్త్ సెల్ అడ్రస్ సి ఫోర్ కామా ప్రజెంట్ డేట్ సెల్ అడ్రస్ కామా ఇక్కడ డబుల్ కొటేషన్లో మంత్ డేట్ ఎండి అని టైప్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేస్తే టోటల్ ఇప్పుడు చూడండి ఇతనికి 33 ఇయర్స్ 1 మంత్ ఎక్స్ట్రా 4 డేస్ అయింది అట్లా మీరు ఫిల్ హ్యాండిల్ బటన్ ద్వారా డ్రాగ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ 7 ఇయర్స్ 11 మంత్స్ 24 డేస్ అయింది ఇట్లా ఈ క్యాల్కులేషన్ చేసుకోవచ్చు మీరు టోటల్ మంత్స్ ఎన్ని ఉన్నాయి ఒకవేళ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకోండి
అప్పుడు మీరు ఇక్కడ ఈక్వల్ టు డేటెడ్ ఇఫ్ ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సెల్ అడ్రస్ కామా ప్రెజెంట్ సెల్ అడ్రస్ ఇక్కడ మీరు డబుల్ కొటేషన్లో ఎం అని టైప్ చేశారనుకోండి టోటల్ మంత్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనకు చూపిస్తుంది 397 మంత్స్ ఉన్నాయి మొత్తం ఇక్కడ మనం డ్రాగ్ చేసినట్లయితే చూడండి 95 48 ఇలా చూసాయి అదే టోటల్ డేస్ ఎన్ని ఉన్నాయి తెలుసుకోవాలనుకోండి డేటెడ్ ఇఫ్ అని టైప్ చేయండి బ్రాకెట్ ఓపెన్ డేట్ ఆఫ్ బర్త్ సెల్ అడ్రస్ కామా ప్రజెంట్ డేట్ సెల్ అడ్రస్ కామా డబుల్ కొటేషన్లో మనకు ఇక్కడ ఏం టైప్ చేయాలి ఎం సారీ డి అని టైప్ చేస్తాం టోటల్ డేస్ కాబట్టి ఎంటర్ ప్రెస్ చేయగానే చూడండి మనకు 12086 డేస్ అయినాయి మొత్తం ఇట్లా చూడండి 2915 డేస్ 1476 డేస్ ఈ విధంగా మనం సో ఈ డేట్ ఆఫ్ బర్త్ క్యాల్కులేషన్స్ అనేది సో కనుక్కోవచ్చు వీటికి మరి మీరు హైలైట్ కలర్స్ ఇలా ఫిల్ చేసుకోవాలనుకుంటే హైలైట్ కలర్ ఫిల్ చేసుకోవచ్చు ఇది ఒకవేళ ఎలా ప్రింట్ అవుతుందో మీరు ఆఫీస్ బటన్లోకి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ చూసినట్లయితే ప్రింట్ ప్రివ్యూ చూడండి అప్పుడు మీరు ఏం చేయాలా పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్ పెట్టుకోండి A4 సైజ్ పేపర్ తీసుకోండి ఇక్కడ ఎక్కడైనా అడ్జస్ట్మెంట్స్ చూడండి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు ఇది ఈజీగా మనకు ప్రింట్ తీసుకోవడానికి వీల్ అవుతుందన్నమాట ఇట్లా ఒకవేళ మీరు ఫీల్డ్ నేమ్స్కి కూడా నేరుగా డిఫరెంట్ డిఫరెంట్ షేడింగ్ కలర్స్ పెట్టుకోవాలనుకుంటే షేడింగ్ కలర్స్ పెట్టుకోవచ్చు ఒక్కొక్క ఫీల్డ్కి ఒక్కొక్క కలర్ ఈ యొక్క ఫీల్డ్కి ఒక కలర్ ఈ యొక్క ఫీల్డ్కి ఒక కలర్ అంటే మీ దగ్గర కలర్ ప్రింటర్ ఉన్నప్పుడు మీరు ఇలాంటివన్నీ చేసుకోవచ్చు లేకపోతే సో మామూలుగా టైప్ చేసుకొని వర్క్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు రకరకాల షేడింగ్ కలర్స్ చూడండి యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇలాగా ఇక్కడ ఒక దీనికి చూడండి అంటే మనం టెక్స్ట్ కలర్ ఏదైనా యాడ్ చేసుకోవాలనుకున్నా టెక్స్ట్ కలర్ కూడా యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు సో ఇట్లా సో మనం బర్త్ క్యాల్కులేషన్స్కి ఒక ఎక్సర్సైజ్ చేసాం ఇది మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి మీరు ఇక్కడ చేసేటప్పుడు ఈ ఫార్ములాస్ ఒకసారి మేము చెప్తాం కదా అది మీరు కావాల్సి వస్తే ఈ ఫార్ములాస్ రాసుకోండి ఏమి ఇబ్బంది లేదు రాసుకొని కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క తోటి మిత్రులందరికీ కూడా చెప్పగలరు థ్యాంక్ యూ